అందరికీ నమస్కారం. మాజీ ఉపరాష్ట్రపతి పూజ్యులు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. నాగేశ్వరరావు గారి సన్నిహితులకి, వారు వారి నడకల్లో టచ్ చేసిన మనుషులందరికీ, ఇక్కడ ముఖ్యంగా వచ్చిన అభిమానులకి, పాత్రికేయులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా అమ్మగారు అన్నపూర్ణమ్మ గారు, ఆయన ఆమె పోయిన రోజు తర్వాత ఈశ్వర్ గారని ఒక చిత్రకారుడు, సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి తెలుసు, ఆమె బొమ్మను చిత్రీకరించి కింద రెండు వాక్యాలు రాశారు మూగ మనసులో. పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు, ఉన్నవాళ్ళు పోయినవాళ్ళ తీపి గుర్తున్నారు. మరి ఆమె గురించి రాసింది, ఆమె సంతానం గురించి, ఆయన గురించి, మనవలు మనవరాళ్ళ గురించి ఏమో. బట్ ఈయన్ని చూస్తుంటే, ఇవాళే ఆ ఫోటో చూస్తుంటే గుర్తొచ్చింది, వెళ్ళిపోయారు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు మేమే కాదు, ఈ అన్నపూర్ణ సంస్థ, ఆయన వదిలిపెట్టిన ఆ స్కూల్, ఫిలిం స్కూల్, అలాగే ANR కాలేజు, అక్కడ చదివిన విద్యార్థులు, ఇదిగో వైఎల్పి గారు ఉన్నారు, అందరికంటే ముఖ్యం ఆయన వదిలిపెట్టి వెళ్ళిన సినిమాలు, వారి అభిమానులు మీలాగా అందరూ ఆయన తీపి గుర్తులు. వెలుగు నీడలో ఒక మంచి సాంగ్ ఉంది, సావిత్రి గారు బాధపడతా ఉంటే ఆ కథానాయిక, నాగేశ్వరరావు గారు హీరోగా ఒక పాట పాడారు, ఏ గీత అనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీర గురణం. ANR గారి నడక అట్లాగే పట్టుదలతో ఏదైనా ఎన్ని మెలకులు వచ్చినా శోధించారు, సాధించారు, ఎన్నో మెట్లు ఎక్కారు. అన్నిటికంటే ముఖ్యం, మనిషి కీర్తి ఎంత సంపాదించినా, ఎంత ధనం గడించినా, దాని అన్నిటికంటే ఒక్కటి ముఖ్యంగా ఉంటుంది, తలగడ మీద తల పెట్టగానే నిద్రపోవటం. దీనంత ఆస్తి, దీనంత సౌకర్యం ఏ ధనం ఇవ్వదు, ఏది ఇవ్వదు. ఆయన తలగడ మీద తల పెట్టగానే గుర్రు పెట్టి పడుకునేవారు. ఉదాహరణకు ఒక చిన్న దీని ఆయన జీవన నడక విధానంలోనే ఉంది ఇదంతా, సింప్లిసిటీ, కష్టపడి పనిచేయటం, ఆ జర్నీ ఇంపార్టెంట్, ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కాకుండా జర్నీ ఇంపార్టెంట్గా తీసుకున్నారు. సో రోజు అందుకునే శాంతంగా ఉండేవారు ఆయన. ఆ రాత్రి వచ్చేసరికి స్పష్టంగా చెప్పాలంటే, ఆయనకి 1974లో బైపాస్ సర్జరీ జరిగింది. ఆ రోజుల్లో సెకండ్ పర్సన్ ఏమోనండి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి చేయించుకుంది. ఆయనకు 3 ఆర్టరీస్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. రేపు మార్నింగ్ సిఏబీజీ ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్. సీనియర్ నర్స్ క్లీవ్లాండ్ క్లినిక్లో వచ్చి, ఏమండి ఇదిగోండి మీకు రాత్రి బాగా నిద్రపోవాలి అని ఒక మాత్ర, నిద్రకు మాత్ర ఇచ్చింది. ఇస్తే నాకు నిద్రకు మాత్ర ఏంటి, జరిగేది ఏదో జరుగుద్ది, నాకు బాగా నిద్రపడుతుందమ్మా అంటే ఒప్పుకోలేదు. సో ఆయన అట వేసుకుని ఆమె వెళ్ళగానే తీసి పక్కన పెట్టారు, శుభ్రంగా నిద్రపోయారు. దాని తర్వాత ఆయన ఏం చేశారో మీ అందరికీ తెలుసు. మరు జన్మ ఉంటుందో లేదో, ఉంటే కొంచెం స్వార్థంగా ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను ఇస్తూ సెలవు తీసుకుంటాను.